Hi friends, welcome to TA Naveen. So friends, ఇవాళైతే మన వీడియో వచ్చేసి ఏంటంటే సో ఈసారి అయితే నేను వినాయకుని విగ్రహం చేయబోతున్నా. సో పేన సంవత్సరం చేశాను కదా, సో అలానే దానికంటే ఇంకా మంచిగా చేయడానికి ట్రై చేస్తా. సో మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, లెట్స్ గో. సో గైస్, దానికి కావాల్సిన మట్టి అవన్నీ అయితే నేను రెడీ పెట్టాను. సో అక్కడికి వెళ్ళి మనం తయారు చేసుడే లేటు, సో లెట్స్ గో. సో ఫ్రెండ్స్, కావాల్సిన వస్తువులు అయితే రెడీ పెట్టేసుకున్నాం. సో ఇదైతే ప్లాస్టిక్ డబ్బా, సో దీని మీద అయితే చేస్తాను నేను. సో ఇదైతే మన అదే మన అంటారు కదా గణపతి మట్టి, అదే అక్కడి నుండి తీసుకొచ్చాను. సో ఇదైతే వాటర్. సో ఇప్పుడైతే కలిపేస్తామా? నైస్, కలుపుదామా? కలుపు వాటర్ వల్ల వస్తారు పోతుంటారు. కలిపేసుకున్నాం. సో ఇంకొంత అయితే ఉంచిన తర్వాత కలుపుతాను, అట్లా కలిపితే ఇప్పుడే గట్టి అవుతుందని ఇప్పుడే కొంచెం కలిపినా. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఇక ఫస్ట్ అయితే ఇది వెళ్ళకుండా దీనికి చుట్టూగా కొద్దిగా మట్టి పెట్టేద్దాం. Thank you.
అదైతే అయిపోయింది చేయడం. సో ఒకసారి దగ్గర నుంచే చూడండి ఎలా కనిపిస్తుందో. ఫ్రెండ్స్ కన్నయ్య అయితే ఇప్పుడే బండి నుంచి వచ్చిండు. సో గణపతి చూద్దామని పిలిచిన. సో కన్నయ్య ఎట్లుంది మరి గణపతి? సూపర్ ఉంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. బై బై.